హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈ రోజు అయితే నా వీడియోలో 1 లీటర్ ఐస్ క్రీమ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. 1 లీటర్ తోటి 5 వెరైటీస్ ఐస్ క్రీమ్, కానీ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇప్పుడు నేనైతే 1 లీటర్లో ఈ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. సో ఈ విప్పింగ్ క్రీమ్ నేను ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేస్తున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూలింగ్లో ఉండాలి, అప్పుడైతేనే మనం బ్లెండ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ నేను ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను కదా, నేను ఇప్పుడు బ్లెండ్ చేస్తున్నాను. ఇదైతే మనకు ఫస్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం బ్లెండ్ చేస్తాం. మనకి ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది విప్పింగ్ క్రీమ్ తొందరగా క్రీమీ టెక్స్చర్ రావడానికి కొంచెం టైం పట్టింది. నేను అందుకని ఈ ఐస్ అనేది ఒక బౌల్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ బౌల్ తీసుకొచ్చేసి కింద పెట్టేసి దాని మీద ఈ విప్పింగ్ క్రీమ్ బౌల్ పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఈ మిల్క్ మేడ్ మిక్స్ చేస్తున్నా. ఈ 1 లీటర్ విప్పింగ్ క్రీమ్కి 380 గ్రామ్స్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను కదా, అలాగే ఒక 1/3 కప్ 1/3 కప్ అంటే 85 ml షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను, దాన్ని మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మనం ఒకసారి బ్లెండ్ చేస్తాం. నేనైతే మిల్క్ పౌడర్ ఎవరు రెడీ చూసుకున్నాను. ఆ మిల్క్ పౌడరు దీన్లో 1/2 కప్ అంటే 125 ml పౌడర్ మిక్స్ చేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను కదా, దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు మనకి విప్పింగ్ రెడీ అన్నట్టు. ఇందులో 1 లీటర్ మిల్క్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాచి, అవి ఇప్పుడు యాడ్ చేస్తాను. ఈ మిల్క్ అయితే నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను 1 లీటర్, దీంట్లో యాడ్ చేస్తున్నాను. మనం అంతా రెడీ చేసుకున్న తర్వాత షుగర్ కనుక ఏమైనా తగ్గింది అంటే ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మళ్ళీ నేనైతే టేస్ట్ చేశానండి, కొంచెము స్వీట్ తగ్గింది. సో నేను మళ్ళీ ఒక 1/2 కప్ అంటే 125 ml షుగర్ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బ్లెండ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం మేము టెక్స్చర్ రెడీ చేశాం కదా, దీంట్లో నేను ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకుంది 1 లీటర్ మిల్క్ రెడీ చేయండి కదా ఐస్ క్రీమ్, 1 లీటర్ ఐస్ క్రీమ్. సో ఈ ఫుల్ 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను. ఫైనల్లో నేను ఇంకొకసారి బ్లెండ్ చేస్తాను. ఈ 1 లీటర్ ఐస్ క్రీమ్ నేను ఇప్పుడు 5 వెరైటీస్ అవి ఐస్ క్రీమ్ లా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ టిన్స్లో ఈక్వల్ క్వాంటిటీలో ఐస్ క్రీమ్ని ఇప్పుడు ఈ మొత్తం టెక్స్చర్ని డివైడ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఈ టిన్ క్వాంటిటీలో డివైడ్ చేసుకున్నాను ఈ బౌల్లోకి. దీంట్లోకి ఇప్పుడు నేను స్పానిష్ డిలైట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. దీంట్లో చాలా కొంచెం క్వాంటిటీలో వెనీలా ఎసెన్స్ కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బూస్ట్, మనం కాఫీ పొడి ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే ఈ కాంటినెంటల్లో తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్ ఫుల్. ఇది ఇప్పుడు మనం ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం. ఈ టెక్స్చర్ రెడీ అయిపోయింది కదా, నేను దీంట్లో చాలా అంటే చాలా కొంచెంలో ఈ ఆల్మండ్స్ ఫ్రై చేసుకున్నాను, స్మాల్ పీసెస్ చాలా కొంచెంగా యాడ్ చేస్తున్నాను.
ఇది మిక్స్ చేసేస్తాను కదా ఇప్పుడు ఈ మిక్స్ చేసిన మిక్సీ అంతా ఈ కంటైనర్ లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ కంటైనర్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా దీనికి ఇప్పుడు నేను ఒక సిల్వర్ ఫాయిల్ ఇలా పెట్టేసి టైట్ గా వ్రాప్ చేసి अलागे सेम एज यूजुअल सेम कंटेनर लो इदे वेट लो मल्ली तीसुकुन्नानु इलागे बाउल लोकि ट्रांसफर चेस्तुन्ना इप्पुडु दीनिलो कूडा कोंचेम वेनिला एसेंस याड चेस्तुन्ना ఈ క్వాంటిటీకి నేను ఏం చేస్తున్నా అంటే ఈ రోస్టెడ్ ఆల్మండ్ క్రంచీ ఐస్ క్రీమ్ చేయడానికి ఇది రెడీ చేశాను అందులో మనం రోస్ట్ చేసుకున్న ఈ ఆల్మండ్స్ మొత్తం మిక్స్ చేస్తున్నాం మిక్స్ చేసుకున్న దాన్ని ఒకసారి మనం బ్లెండర్ తోటి మొత్తం మిక్స్ చేద్దాం ఈ ఆల్మండ్స్ అన్ని మిక్స్ చేశాను కదా దీని మనము ఇదైతే కలర్ అయితే చేంజ్ అవ్వదండి ఎందుకంటే మనం నేచురల్ గా యూస్ చేశాము मन कावाले इंकेमना एसेंस याडु ने एसेंस एमी याड मन तिंटन आलमंडस मन की क्रंची दबे सेम दी बउल की ट्रांसफर से पेकान सेम दीन इलागे अल्यूमिनियम फॉइल व्रैप टिन क्लोज నేను చూపించే థర్డ్ ఐటమ్ ఏందంటే బటర్ స్కాచ్ కి 1 టేబుల్ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నా ఇందులో కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో నేను కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో యాడ్ చేస్తున్నాను ఈ కెరమెల్ క్రంచీ అంటే ఎలా తయారు చేయాలో నేనైతే ఆల్్రెడీ ఒక వీడియో పెట్టున్నాను ఆ వీడియో చూడండి ఇందులోనే ఇప్పుడు ఈ కెరమెల్ క్రంచీ యాడ్ చేస్తున్నాను దీని మనం ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసేద్దాం ఈ బటర్ స్కాచ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తా ముద్దలే ఇప్పుడు ఈ లెంత్ కి నేను మళ్ళా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేద్దామని చాక్లెట్ ఎసెన్స్ యూస్ చేస్తున్నాను ఇది కూడా 2 టేబుల్ స్పూన్ యూస్ చేశాను అలాగే 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ మనం డార్క్ గా కావాలంటే 4 టేబుల్ స్పూన్ యూస్ చేసుకోవచ్చు इदैते इप्पुडु नेनु ब्लेंडर तोटे मिक्स चेसेस्तुन्नानु मोत्तमु ई रेडी अन्न टेक्स्चर नि मोत्तम नेनु बौल लोकि ट्रांस्फर चेस्तुन्नानु ई चॉकलेट मिक्चर रेडी चेसानु कदा दींट्लो चाला कोंचेम क्वांटिटीलो ई चाको चिप्स चेस्तुन्नानु ई लास्ट वेनिला एसेंस मिगिली वेनिला फ्लेवर लो उन्न ई टेक्स्चर मिगिलिंदि कदा चाको कप्स रेडी चेसानु ఈ వీడియో కావాలంటే నా లాస్ట్ వీడియోలో ఉందండి ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి పేపర్ కప్స్ లోకి డిప్ చేసుకోవాలి ఒక చిన్న టిప్ అండి మనం ఈ కప్స్ ఉన్నాయి కదా మనం దీంట్లో డిప్ చేసేటప్పుడు ఒక సైడ్ కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకుంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా డిప్ చేసిన దాంట్లో ఈ వెనిలా ఫిల్ చేసేసాను కదా దీని మీద ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసేసాను కదా దీంట్లోకి కావాలంటే మనం చాకప్ చిప్స్ యాడ్ చేసుకోవచ్చు దీని మనం ఈ ఫాయిల్ ని వ్రాప్ చేయాలి ఫస్ట్ దీనికి నేను కొంచెం హోల్ పెడుతున్నాను ఓకేసి ఇలా ఫాయిల్ తోటి మొత్తం కవర్ చేసేసాను ఇలాగే మిగతాయి కూడా మనం రెడీ చేసుకుందాం
ఇలా నేనన్నీ కవర్ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం తయారు చేసుకునే మిక్స్చర్ రెడీ. ఇదంతా మనం ఒక 8 అవర్స్ కంటిన్యూగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత నేను అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేను చూపిస్తాను 1 బై 1. స్పానిష్ డిలైట్, ఆల్మండ్ క్రంచ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, వెనీలా, ఫైనల్లీ బటర్స్కాచ్. నేనైతే ప్రతి వీటిని స్కూప్ తోటి ఒక బౌల్లోకి వేస్తున్నా. నేనైతే ఇప్పుడు రెడీ చేశాను కదా, దీని మీదకి నేను టాపింగ్ చేస్తున్నాను. వేఫర్స్ పెట్టాను కదా, అలాగే ఈ చాకో చిప్స్ యాడ్ చేస్తున్నా. ఈ చిప్స్ కూడా తీసుకున్నా. ఫైనల్గా హెర్షీ సిరప్